యేసు క్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని మన కుటుంబాలనే దీవించి మరొకసారి ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మీ మధ్యకు రావటం అనేది గొప్ప భాగ్యము. కనుక మరి ఈ సమయంలో ఈ యొక్క టీవీ పరిచయం ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. మరి అందరము తలనుంచినట్లయితే టీవీ ముందు కూర్చున్న ప్రతి విశ్వాసి కూడా మేము ఈ యొక్క ఆ పనులను ముగించుకొని మనందరం ప్రార్థనలు ఏకమించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకే స్తోత్రములు. గడిచిన ఆ యొక్క నెలలంతా మీరు ఎక్కల కింద భద్రపరుచుకున్నారు. మరొకసారి మీ యొక్క అయా తండ్రి వాక్యం ప్రకటించడానికి మాకు అవకాశం ఇచ్చారు. అయా తండ్రి ఈ సమయంలో ఈ టీవీ పరిచయం ద్వారా ఈ సువార్తమానం ద్వారా మాతో ఉండండి. నీ జ్ఞానమును నీ ఆలోచన ధైర్యం కలుగు చేసుకుంటూ అయా ఈ యొక్క టీవీ ముందు కూర్చొని ప్రతి ఒక్క బిడ్డను దీవించి మీరే సహాయం చేసి బలపరచగలండి. యేసునామ పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం అనే పాట పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం, ముదమార వశించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమును నారోత హృదయంబును నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వశించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండం ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వశించునా హృదయాంతరంగమున. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి మరొకసారి మరి మీ మధ్యకి దేవుని యొక్క వర్తమానత వచ్చి ఉన్నాను. ఈరోజు చెప్పబోయే అంశము మనందరం ఒకసారిగా ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కోసం అనేకమైన యొక్క వర్తమానాలు ఇచ్చి ఉన్నాడు. అనేకమైన వాటిని దేవుడు మనకి తెలియజేసి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి విశ్వాసం కూడా వారి అనేక సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. జాగ్రత్త అనేది ప్రతి మనుషుడు ఆలోచించగలిగితే మరి ఆ వ్యక్తి మరి అన్ని విషయాల్లో కాపుదలగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. కనుక ఈ టాపిక్ నిమిత్తమో ఈ కమిషన్ నిమిత్తమో మనందరం కూడా పరిపూర్ణ తెలుసుకుందాం. మరి అందరూ తలనుంచినట్లయితే చెప్పబోయే వాక్యం నిమిత్తమో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకే స్తోత్రములు నాయనా. ఈరోజు మరొకసారి ఈ సమయంలో నీ వర్తమానం ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. మీ రెక్కల కింద భద్రపరచండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వినుచున్న వారికి విశ్వాసమును, వారి కుటుంబంలో ఎలాంటి అవసరం ఉన్నదో వారి అవసరం తీర్చిన తండ్రి నీకే స్తోత్రములు. అన్ని విషయాల్లో వారికి నాకు సహకరించి ఈ టీవీ పరిచయం తండ్రి, సువార్తమానం తండ్రి, ఈ సువార్త పరిచయం తండ్రి అందరికీ ఆయా దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేస్తూ వారి కుటుంబాల్లో అందరూ రక్షణ పొందే విధంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడి మేమందరం కూడా మీలో ఉండే విధంగా సహాయం చేయగలరు. యేసునామ పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము జాగ్రత్త పడుడి అనే మాటని మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ లోకంలో
ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్క సహోదరుడు కూడా చాలా సందర్భాల్లో వారి పిల్లల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ప్రయాణాల విషయంలో కావచ్చు మరి ఏదైనా సరే మనము ఒక పని ప్రారంభం చేస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే శుభకార్యము తలపెట్టే విషయంలో కావచ్చు మంచి ఫంక్షన్స్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు పెద్దలు కావచ్చు మరి కొంచెం జ్ఞానం కలిగిన వారు కావచ్చు చిన్నలకు చెబుతున్న సలహా ఏంటంటే మీరు జాగర్తగా ఉండండి జాగర్తగా ఉంటే మనకి చాలా మంచిదని మన పూర్వీకుల పెద్దలు చెబుతుంటారు కానీ వీళ్ళందరూ చెప్పిన దానికంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఎప్పుడు జాగర్తగా ఉండండి మెలకువగా ఉండండి అని ఆయన స్పష్టంగా మనకి తెలియజేశాడు ఈరోజు మనము ధ్యానం చేస్తున్న కమిషన్ ఏంటంటే జాగర్తగా ఉండాలి అది బైబిల్లో మనకి ఆ లేఖనాలను మనం ధ్యానం చేద్దామండి ద్వితీయ దేశకాండము 6వ అధ్యాయము ద్వితీయ దేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము ఓకే చాలండి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడాలి అంటే ఇక్కడ ఇశ్రాయేలుడికి మోషే ద్వారా చెప్తున్న మాట నిజంగా 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటే వారు వెట్టి చాకరి చేసి ఆ వెట్టి చాకరికి ఎటువంటి సరైనక కూలి రాకుండా వారి కష్టాన్ని ఆ ఐగుప్తులు దోచుకొని వారు నానా అగచాట్ల చేత ఇబ్బంది పడుతుంటే సరైనక నివాసములు లేక సరైనక వస్త్రాలు లేక సరైనక ఆరోగ్య కేంద్ర వసతులు లేకుండా ఇశ్రాయేలుని ఐగుప్తులు లోపరుచుకొని వారు బానిసలుగా చూస్తూ వారికి సరైనక ఆ యొక్క ఒక మనుషులుగా స్థానం ఇవ్వకుండా 430 సంవత్సరాలు వారిని వెట్టి చాకరి చేయించుకున్నాక ఆ ఐగుప్తుల యొక్క ఆ వారు పెట్టిన యొక్క బాధను దేవుడు చూసి వారిని కాపాడటానికి వారిని రక్షించడానికి దేవుడు తన యొక్క సేనలతో ఆ ఐగుప్తు దేశం మీదకి దిగివచ్చు తన బాహుబలంతో దిగివచ్చినాడు అయితే ప్రియ విశ్వాసులారా దేవుడు వారిని విడిపించడానికి వారిని ఆ ఐగుప్తు నుంచి బయట తీసుకురావడానికి మరి మోషేని ఎన్నుకొని మోషే గారు ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు గొర్రెల కాపరి కంటే ముందుగా మోషే గారు ఐగుప్తుకు యువరాజు ఆ యొక్క మోషే బాలుడైనప్పుడు సుందరుడై ఉన్నప్పుడు నిజంగా ఆ ఐగుప్తు యొక్క ఆ ఫరో కుమార్తె ఆ యొక్క నైలు నదుల ప్రాంతంలో స్నానం చేయడానికి తన చరికత్తలతో వచ్చినప్పుడు ఐగుప్తులో ఒక ఆ యొక్క చట్టము ఏమన్నంటే ఇశ్రాయేలు పుట్టిన మగబిడ్డల్లో తప్పకుండా చంపివేయాలనే ఆజ్ఞ వచ్చినప్పుడు అందులో భాగంగా చాలామంది యొక్క మగబిడ్డలు చంపివేసినప్పుడు మోషే గారు కూడా అందులో భాగంగా బాలుడిగా ఉన్నాడు అయితే మోషే తల్లిగారు ఏం చేసిందంటే ఆ బాలుడు దివ్య సుందరుడే ఉంటా చూసి చంపడం ఇష్టం లేక ఒక జమ్మిపెట్టను తయారు చేసి ఆ జమ్మిపెట్టలో ఆ బాలుని వేసి ఆ నైలు నది మీద వదిలిపెట్టడం జరిగింది ఆ బాలను చుట్టడానికి మోషే అక్కగారు మిరియాము సమీపంలో ఉంది ఎందుకనగా అదే సమయంలో ఫరో కుమార్తె స్నానమాడటానికి ఆ నది దగ్గర దిగినప్పుడు తప్పకుండా ఆమె చేతుల్లోనికి ఈ యొక్క బాలుడనిక మోషే యొక్క మోషే తప్పకుండా వెళతాడు ఈ యొక్క బాలుడనిక మోషే ఏడుపు తప్పకుండా ఆ యొక్క రాణికి వినపడద్దని ఆ మోషే తల్లిగారు ఆలోచన చేసి ఆ సమీపంలోనే మిరియామును దగ్గరకు ఉంచడం అనేది జరిగింది అయితే ఆ రాణి గారు నైలు నది స్నానం చేయడానికి వచ్చినప్పుడు మోషే గారికి ఏడుపులో ఆ బాలుడు యొక్క స్వరం వింటడం జరిగింది ఆమె అనుకుంది ఈ యొక్క పిల్లవాడు హెబ్రూ యొక్క పిల్లవాడు ఏమైనా ఉండొచ్చు ఆ దరిదాపులు చూస్తే దగ్గరలో ఒక చిన్నపిల్ల కనపడుతుంది ఆమెను తీసుకొచ్చి ఆ తర్వాత ఈ పిల్లవాడు ఆ యొక్క హెబ్రూ పిల్లవాడు ఏమంటాడో మరి అదే సమయంలో మరి మోషే తల్లిగారు కూడా ఉంది వాళ్ళిద్దరిని పిలిచి ఈ అబ్బాయిని చూడటానికి చాలా దివ్య సుందరుడుగా కనపడుతున్నాడు అందగా కనపడుతున్నాడు కనుక ఈ పిల్లవాడిని నా కోసం మరి పాలిచ్చి పెంచమని రాణిగారు మోషే తల్లిగారికి చెప్పడం అనేది జరిగింది ప్రభువైన విశ్వాసులారా ఇదంతా దేవునికి ఏర్పాటు ఇదంతా దేవునికి సంకల్పం అలా మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత మోషే గారికి
ఆ రాణిగారు పట్టాభిషేకం చేసిన తర్వాత ఇక యువరాజుగా మరి ఆ పట్టాభిషేకం చేస్తున్న సమయంలో తనేంటో తన పుట్టు పర్వతలేంటో మోషే గారు అర్థం చేసుకున్న తర్వాత ఇక ఏమనుకున్నాడంటే తన ప్రజలు ఈ రకంగా బాధపడుతున్నారు తన యొక్క జాతి ఈ రకంగా బాధపడుతున్నారు నేను వారిని వారి కోసం తప్పకుండా ఏదో ఒకటి చేయాలని మోషే గారు సొంతంగా ఆ యొక్క ఐగుప్తులని ఇద్దరిని కొట్టి చంపివేయడం జరిగింది అయితే ఇక్కడ మోషే గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అది ఏంటంటే ఐగుప్తు ధర్మం కంటే దేవుని ప్రజలతో నింద భరించడం చాలా మంచిదని ఆ రోజున ఇద్ద ఐగుప్తులు చంపేసిన తర్వాత ఆ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ ధనాన్ని ఆ హోదాని అంత పక్కన పెట్టేసి మోషే గారు మిద్యాను అరణ్య ప్రాంతానికి గొర్రెలు గాటడానికి వెళ్ళిపోయాడు అయితే ప్రియ విశ్వాసులారా మోషే గారు సకల విద్య ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి మంచి తత్వవేత్త మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ యొక్క మిద్యాను ప్రాంతానికి వెళ్ళి ఒక సామాన్యమైన వ్యక్తిగా గొర్రెలు గాటడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ మిద్యాను అరణ్య ప్రాంతంలో ఆ యొక్క మాట్లాడటం జరిగింది ఆ పొదల మధ్య ఆ యొక్క పొద కాలిపోతుంది కానీ ఆ కాలిపోతున్న యొక్క పొదను మోషే గారు తీక్షణంగా చూసినప్పుడు అక్కడ అగ్ని మండుతుంది కానీ ఆ పొద కాలిపోవటం లేదు ఆ అగ్ని నుంచి దేవుడు మాట్లాడాడు ఇదిగో నా ప్రజల కష్టాలను చూశాను వారి యొక్క వేదనను చూశాను వారి కన్నీరు చూశాను వారిని కాపాడని దిగి వచ్చినాను కనుక నీవు ఆ ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ప్రజలు సేవించడానికి వారి ఒక స్థలాన్ని తీసుకెళ్తానని నేను అనిగా చెప్పానని ఆ యొక్క మోషే గారితో ఆ యొక్క దేవుడు మాట్లాడితే మోషే గారు అనంటే నేను నత్తివాడను వెళ్ళటానికి అవకాశం లేదు అనంటే నీవు నత్తివాడ మాట కరెక్టే కానీ దిగో ఇప్పుడు నీ నత్తివాడికి ఒక మాట ఇచ్చిన వాళ్ళు నేనే కాబట్టి నీవు ఆ ఫరో దగ్గరికి వెళ్ళాలంటే మోషే గారు ఆ ప్రకారం ఫరో దగ్గరికి వెళ్ళడం జరిగింది ఐగుప్తు దేశంలో దేవుడు మోషే ద్వారా 10 తెగులు పంపించి ఇశ్రాయేలుని మరి ఆ ఐగుప్తు నుంచి బాహుబలముతో గొప్ప జనముతో మోషే గారి నాయకత్వంలో ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తుని దాటడం అనేది జరిగింది ప్రవణ ప్రియ విశ్వాసులారా ఈ దుర్దవిష్కారాలను చూసినట్లయితే మోషే గారు ఆ యొక్క ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు అయితే ఉన్న తర్వాత దేవుడు వారికి చెబుతున్న యొక్క మాట ఏంటంటే మీరు ఐగుప్తులో ఎలా శ్రమలు పడ్డారో బాధలు పడ్డారో ఎలాంటి వేదన అనుభవించారో ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని విడిపించిన విధానాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండండి దేవుడు తన ప్రజలకి మోషే ద్వారా చెప్పాడు ప్రభువైన విశ్వాసులారా ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని చాలా లోతుగా ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలులు ఐగుప్తులు ఏ విధంగా బాధపడ్డారు ఈ లోకంలో మరి మనము కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా క్రీస్తులోనికి రాక ఉన్నప్పుడు మరి లోకంలో ఉన్నప్పుడు సాతాను చేత మనము ఇబ్బందులు పడ్డాం సాతాను యొక్క శక్తుల చేత ఇబ్బంది పడ్డాం మనము అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఉండగా యేసు క్రీస్తు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం పడుతుంది ఏంటంటే మీరు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు చేత పరిశుద్ధులుగా దోషులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడని ఆ లేఖనం సెలవిస్తుంది కనుకనే మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకొని మనము దేవునిలో జాగ్రత్తగా ఉండాలి అంటే నిన్ను నీవే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునేవాలి అంటే క్రీస్తులో రాకపోయినప్పు నీ పరిస్థితి ఎలా ఉంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ జీవితం ప్రజెంట్ ఎలా ఉంది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అందుకోసం దేవుడు ఏమన్నానంటే మిమ్మల్ని దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి రప్పించినప్పుడు నేను మిమ్మల్ని ఏ రకంగా విడిపించానో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ఇశ్రాయేలుకు చెప్పినట్లుగా నేడు ఈ కాలంలో జీవిస్తున్న మనము కూడా దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని మరి పాపము నుంచి శాపము నుంచి మరణము నుంచి విడిపించి ఏ విధంగా మనకు రక్షణ ఏ విధంగా మనకి వారసత్వం కలిగజేస్తున్నాడో ఒక్కసారిగా యేసుక్రీస్తు యొక్క బలియర్పణ మనము జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క త్యాగాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం జాగ్రత్త వహించటము విశ్వాసులుగా మనకి చాలా ఆశీర్వాదం కనుక ఈ యొక్క మరి ఈ యొక్క సాయంకాల సమయంలో విశ్వాసులారా దేవుళ్ళు ఎలా ఉంటున్నావు మన రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి దీని అర్థం ఏంటంటే జాగ్రత్త పడినంటే మన రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే బాప్తిస్మం తీసుకున్న రక్షణ పొందిన ప్రజలు ఆ రోజున ఎవరైతే యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం ద్వారా మన దేవుని పిల్లగా ఉండటానికి అధికారం పొంది ఉన్నామో ఆ రోజు నుంచి నీవు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే మాట విషయం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు పలకరించే విధానం కావచ్చు
ప్రేమ చూపించే విధానం కావచ్చు, క్రీస్తును నడిచే విధానం కావచ్చు, మరి అన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా ఇక రక్షణ పొందినాం, ఇక అయిపోయింది, ఇక అన్ని పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి, ఇక నాకేం కాదులే, ఎలా జీవించినా పర్లేదు, ఎలా మాట్లాడినా పర్లేదు, నా ఇష్టానుసారంగా మాట్లాడతా, నా నోరు నా ఇష్టం అనుకుంటే నీ తీసుకున్న రక్షణ కూడా అర్థం లేదు. కనుకనే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఉంటే మీకే మంచిది. రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక రక్షణ పొందిన తర్వాత యేసుప్రభువు మరొక మాట చెప్పాడండి, ఏంటి తెలుసా? మనము మనుషులకు కనపడవాలనని ప్రార్థన చేయకూడదంట. మనుషులకు కనపడవాలనని ప్రార్థన చేయకూడదు అంటే దేవుని దృష్టి ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీద ఎవరైతే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆయన ఆకాశమును చూసి నరులను పరిశీలించను. అంటే భూమి మీద ఎవరైతే వివేకము కలిగి, వివేకం రావాలంటే ఏం చేయాలి? ఏబు గ్రంథం 28:28లో ఒక మాట రాయబడి ఉంది, ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి వివేకం వచ్చింది, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి జ్ఞానము లభించిద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు జాగ్రత్తగా ఉండాలంటే ముందు కావాల్సింది నీకు వివేకం కావాలి. ఆ వివేకాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహిస్తారు. కనుకనే ప్రతి ఒక్కరము కూడా దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి ఉంటే, ప్రతి ఒక్కరము కూడా దేవుని పట్ల మనము మరి ఇక లోబడి ఉంటే మనకు చాలా మంచిది. ఇంకొక మాట, మరి మనందరం కూడా మనుషుల వలె మనుషులు కనపడవాలని మన కాక దేవుడు మనం చూస్తున్నాడని ఒకసారిగా ఆలోచించే. మత్తయి వార్త 6వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంది. మత్తయి వార్త 6వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది, మనుషులు కనపడవాలని వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి మీకు మీ తండ్రి వద్ద మీ ఫలము పొందరు. అంటే మనుషులు కనపడవాలని మనం నీతి కార్యాలు చేయకూడదంట. ఏంటంటే అలా మనుషులు కనపడడం చేస్తే పరలోకం నుంచి వచ్చే ఫలాలు మనం కోల్పోతాం. విశ్వాసులారా, మనుషుల కోసం చేస్తున్నట్లే కాకుండా, మనుషులు చూస్తున్నారన్నట్లే కాకుండా, మనుషులు వారు కూడా మేము చేస్తున్నాను నేను కూడా చేయాలని అని కాకుండా, మరి దీనివల్ల చేస్తే దేవునికి ఘనత వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది అని ఎవరైతే సంతోషంగా ఆ మంచి పనులు చేస్తుంటారో, రక్షణ పొందిన ప్రజలు మంచి కార్యాలు తలపెడతారో, మంచి క్రియలు వారు చేస్తుంటారో, దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడండి. మానవులు ఇచ్చే ప్రతిఫలాల కంటే దేవుడిచ్చే ప్రతిఫలం చాలా శ్రేష్టమైనది. ప్రభువు విశ్వాసారా, నువ్వు దేవుని కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు, ఎవరి కోసం తాపత్రయపడుతున్నావు? మనుషులు పొందే మనుషులు ఇచ్చాక ఆ యొక్క ప్రతిఫలాల కోసం ఆశపడుతున్నావా? కానీ అవి పొందకుండా మనము దేవుని యొక్క ఫలం పొందాలంటే మనుషులు ఎదుట మన కార్యాలను చేయకూడదంట. ఇంకొక మాట అండి, బైబిల్లో ఇంకో మాట ఉంది, మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం, అక్కడ ఏమని రాయబడిందంటే, ఈ చిన్నవారిలో ఒకరిని నేను తృణీకరించకుండా చూచుకునండి, వీరి దోతులు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచునని మీతో చెబుతున్నాను. నిజంగా మనం చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు. అంటే రక్షణ పొందిన దేవుని ప్రజలు వారు రక్షణ పొందిన కానీ వారు బాలురే. అంటే ప్రారంభ దశలో ఉన్న విశ్వాసులు ఒక అనుభవం కలిగిన క్రైస్తవులు వారిని ఏమాత్రం కూడా కొన్ని సందర్భాలు అంటే పరిచర్య చేసే విషయంలో కావచ్చు, దేవుని యొక్క మందిలో పాటలు పాడే విషయంలో కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టే విషయంలో కావచ్చు, దేవుని యొక్క మందిరంలో ఇంకా ఆలయ కృత్యములు జరిపించే విషయంలో కావచ్చు, మనము అనుభవం కలిగిన వారిని, అనుభవం కలిగిన వారు అప్పుడే క్రైస్తవులు ఎదుగుతున్న వారికి ఆటంకము కలుగు చేయొద్దు. అలా ఆటంకము కలుగు చేస్తే పరలోకమందున దేవుడు ఏమాత్రం కూడా సంతోషపడడు అని దేవుని యొక్క లేఖన సెలవిస్తున్నాయి. మరి నీ ఆత్మీయ ఎదుగుదలలో, నీ విశ్వాస జీవితంలో, నీ రక్షణ అనుభవంలో నువ్వు ఎలాగుంటున్నావు, జాగ్రత్తగా ఉంటున్నావా? ఒకసారిగా ఆలోచించండి. ఇలా జాగ్రత్తగా ఉంటూ కూడా యేసుప్రభువు వారు ఇంకో మాట చెప్పాడండి, అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట వ్రాయబడింది, యేసు వారితో ఇట్లను ఎవడను మిమ్మను మోసపరచకుండా చూసుకున్నాడు. అంటే ఏంటి? మనల్ని తేలిగ్గా మోసం చేస్తారు. అపవాది తన యొక్క తంత్రాలని దేవుని బిడ్డలపై ప్రయోగించి
వారిని క్రీస్తులో నుంచి బయటికి తీసుకురావడానికి సత్యమును కనుగొనక ప్రజలు ఆ సత్యములో నిలిచి ఉండకుండా రక్షణ అనుభవాన్ని వారు పరిపూర్ణంగా వారు ముందుకెళ్లకుండా దుష్టుడు చేస్తున్నక పని అంటే ఎదుగుతున్న విశ్వాసులపై ఆ యొక్క ఆ సాతానుడు తేలికగా మోసం చేయడానికి ఏదో రకంగా ఆయన ప్లాన్ చేస్తుంటాడు. కానీ విశ్వాసులైన మీరు కొత్తగా రక్షించబడిన విశ్వాసులు మనము దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పఠించినట్లయితే మనం మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే మాట ఇప్పుడు మోసపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. మరొక పాయింట్ ఇంకోటి ఏంటంటే పరిసయ్యుల పులిసిని పిండి గురించి జాగ్రత్త పడండి. పరిసయ్యులు అంటే వారు పైకి భక్తిపరులా కనపడుతుంటారు, వారు పైకి మంచి గొప్ప దైవజనులా కనపడుతుంటారు. కానీ వారి హృదయము వారి అంతరంగము తెరిచినాక ఆ సమాధి వారికి ఆ యొక్క సున్నం కొట్టిన సమాధిలో పడుతుంటారు. కానీ వారి యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంది. కనుక ప్ర విశ్వాసులారా, పరిసయ్యులకు పులిసిన పిండి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వారి పైకి వారు బాగుంటారు కానీ వారి క్రియలు కరెక్ట్గా ఉండవు, దేవునికి అనుకూలంగా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకొని దేవుని యొక్క మందిరంలో మరి విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్త లేకపోతే నీవు పడిపోవటానికి అవకాశం ఉంటుంది. అపొస్తలుల కార్యములు 13:40 ఆ మాట రాయబడి ఉంది. అపొస్తలుల కార్యములు 13:40 ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండాన్నట్లు రాకుండా చూసుకునుడి. ప్రవక్తల గ్రంథమందు ఏమి రాయబడి ఉంది? ఆనాడు ప్రవక్తలు ఇశ్రాయేలుకి వారు చెడు మార్గాల్ని వారు చేస్తున్న యొక్క చెడక్రియల్ని వీరు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు వారేం చేశారంటే ఈ యొక్క ప్రవక్తల మీదకి తిరుగుబాటు చేశారు. అంటే తిరుగుబాటు చేసిన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా వచ్చిందో అవన్నీ కూడా మీరు మీ మీద రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే మన మీద ఉగ్రత రాకుండా, మన దేవుని కోపం మన మీద రాకుండా, దేవుని యొక్క కోపం మనలో కుటుంబం మన పిల్లల మీద రాకుండా నిన్ను నీవే జాగ్రత్త చేసుకోవాలంటే సేవకుని విషయంలో దూషించే విషయంలో సేవకుని అనవసరంగా మాట్లాడే విషయంలో మీరు జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఆచితూచి మనము అడుగులు వేయాలి. కనుకనే రక్షణ పొందిన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క పనిలో జాగ్రత్తగా ఉంటున్నావా? కనుకనే మరొక మాట ద్వితీయ ఉపదేశకాండము 4:9 ఆ మాట ఉంది. 4:9 అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకే ఉండినట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. కనుక మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన దాన్ని బట్టి, దేవుడు మనకి మరి సహకరించిన దాన్ని బట్టి, దేవుడు మనల్ని రక్షించిన దాన్ని బట్టి, దేవుడు మన కుటుంబంలో చేసిన అద్భుతాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మనసును స్థిరముగా ఉంచుకోవాలి. స్థిరముగా ఉంచుకుంటా ఆ స్థిరముగా ఉంచుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే మన కుమారుల కుమారులకు కూడా వాటిని తెలియజేయాలి. ప్రియ విశ్వాసులారా, నీవు నీ కుటుంబంలో నీ పిల్లలకి దేవుడు చేసిన కార్యాలు తెలియజేస్తున్నావా? దేవుని యొక్క అద్భుతాలను వివరిస్తున్నావా? యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలియజేస్తున్నావా? కనుకనే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు చూసిన అద్భుతాలని నీ పిల్లలు కూడా తెలియజేయి. నువ్వు అనుభవించిన రక్షణ నీ పిల్లలు కూడా అనుభవించాలి. కనుకనే వారు కూడా నాలో జాగ్రత్తగా ఉండటానికి నీవే కారుకుడు అవ్వాలి, నీవే మార్గదర్శకుడు అవ్వాలి, నీవే ఎగ్జాంపుల్ అవ్వాలి. కనుకనే వారు జాగ్రత్త పడాలంటే దేవుల్లో నువ్వు వారికి తెలియజేయాలి. కనుకనే దేవుడు మనకి జాగ్రత్తలు చెప్పి ఉన్నాడు రక్షణ పొందిన వారికి. మరి రక్షణ పొందకుండా మిగిలిపోయిన వారికి మరికొన్ని జాగ్రత్త చేస్తారు. ఒకవేళ రక్షణ పొందకపోతే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, నేడే అని సమయం ఉండగానే మన యొక్క హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని క్రీస్తులో మనము ముందుకెళ్ళటానికి మనం తీర్మానం చేసుకుందాం. రక్షణ పొందకుండా అలాగే మిగిలిపోతున్నారా? అలా వాయిదాలు వేస్తూ ముందుకు అలా ఇంకా నేను టైం ఉందలే సమయం అనుకుంటూ వాయిదాలు వేస్తున్నావా? వాయిదా పద్ధతులని జీవితాన్ని కొనసాగిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభా నాకు సహాయం చేయమని మరి కేకలు వేస్తూ ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావా? కనుకనే మనందరం కూడా దుర్దినములు రాక ఉన్నపై
వీటి యందు చెప్పు సంగతి నాకు సంతోషం లేదని ఆ చెప్పు యొక్క రోజులు సంవత్సరాలు రాకమునిపే మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని మనము దేవుళ్ళు మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉంటాము చాలా ప్రాముఖ్యం కనుక ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా దేవునిలో వాక్యం ద్వారా జాగ్రత్తగా ఉంటారని మీకు తెలియజేస్తూ మరి మనందరం కూడా మరి ఆ దేవుళ్ళు పరిపూర్ణంగా ఉంటాం తీర్మానం చేసుకుందాం ఇట్టి మాటలు మన వెనుకల్లో దీవించి బలపరచును గాక ఆమెన్ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా వదనాలు తెలియజేస్తూ మరి మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే మరి ఇక ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను మరి ఏక మనసు చేసే ప్రార్థన దేవుడు వింటాడని వాగ్దానం చేస్తున్నాను కనుక మరి అందరం కూడా తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నామని పరిశుద్ధుడా మీకే స్తోత్రములు జాగ్రత్త పడుడి రక్షణ విషయంలో ఎదిగిన అప్పుడే ఎదుగుతున్న యొక్క విశ్వాస జీవితంలో అయా తండ్రి పరిశీల విషయంలో అదే ప్రకారం తండ్రి హృదయం విషయంలో తండ్రి ఇంకా మమ్మల్ని రక్షించిన విధానత విషయంలో మేము జాగ్రత్త పడుతూ ముందుకు అడుగులు వేయాలని చెబుతున్నారు అయా ఈ ప్రార్థనలో ఎక్కువస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఎవరు ఎలాంటి అవసరతున్నారో వారు అవసరం తెచ్చండి ఆరోగ్య విషయంలో ఆహార విషయంలో రక్షణ పొందే విషయంలో ఇంకా ప్రతి కుటుంబంలో నీ దీవెన వంచిన తండ్రి ప్రతి కుటుంబము నీ మందిరానికి ప్రతి సబ్బాతు రోజున అయా ప్రతి విశ్రాంతి దినమందు నీ మందిరంలో ప్రవేశించి ఆరాధన చేసే విధంగా మీ కార్యములు జరిగించిన దేవునికి స్తోత్రములు నీ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను నీ సేవలు విరిగిగా వాడుకుంటూ అయా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేరేపించబడి దీని యొక్క టీవీ పరిచయం సంపూర్ణ సహకరించబడిగా ఏర్పాటు చేస్తూ సహాయం చేయగలని ఏస్తున్నాం పేరట అడిగి పెడుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్. ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడినట్లయితే మరి యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న యొక్క ఆ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి ప్రార్థన అవసరతలను గురించి ప్రార్థన చేయబడుతుంటాం. మరి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న యొక్క అకౌంట్ నెంబర్కి సంపూర్తిగా మీ సహకారం అందించి దేవుని యొక్క దేవుని పొందవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్. గాడ్ బ్లెస్ యు.